ಸರ್ವಗಣಾಪ್ರಪೂರ್ಣ ವಿದ್ಯಾವಿಶಾರದ ಶ್ರೀ 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 ಭರತಾಚಾರ್ಯುಲ ವಾರು ಶಿಲಾಫಲಕಾನ್ನಿ ಶುದ್ಧಿ ಚೇಯಿಂಚಿ ತೀಸುಕುವಸ್ತುನ್ನಾರು ಸಭ್ಯುಲು ಸಾವಧಾನ್. ಏ ಮಹಾರಾಜ, ಈ ಶ್ಲೋಕಂ ಮಹಾಕವಿ ಪೂರಿಂಚಿನಟ್ಲೇ ಉನ್ನದು. ఆహా, ఈ శ్లోకం పూరించిన మహాకవి ఎవరు? మహానుభావుడు ఆచార్యదేవ. అంతటి ప్రతిభావంతుని సత్కరించుకోవడానికైనా మనం నోచుకోలేదు. చూశారా, ఇందరు మంత్రులు, పండితులు, నటులు, కవులు ఉండి కూడా వారిని తీసుకురా. మహారాజా, మీరు చెప్పుడు మాటలు విని అతగాని గురించి అతిగా విచారిస్తున్నారు. నేను చెప్పేది వినండి. చూడ్డానికి అతడు ఒక పిచ్చివాడి వలె ఉన్నాడు. ఏమన్నారు? పిచ్చివాడా? మరి మన సత్కారం అంటే అక్షర లక్షలు కదా. అంత ధనం విడిచిపెట్టుకుని పోయిన వాడు పిచ్చివాడు గాక ఏమవుతాడు? ఏమైనా మన చేతగాని పని వారు చేశారు కదండి. ఆచార్యదేవ, ఈ శ్లోకం హనుమద్ రామాయణంలోనిదన్నారు కదూ. ఆ గ్రంథం లభించే మార్గమైనా చూడాలి. ఏముంది, ఈ రాయి మన బ్రహ్మతటాకంలో దొరికిందన్నారుగా. మిగిలిన రాళ్ళన్నీ బయటపడే వరకు చెరువులోని నీళ్ళన్నీ ఊళ్ళోకి తోడిస్తే సరి. కవి రాక్షస, ఇంకా హాస్యమా? ఇంకా ఏమిటి, ఇక అంతా హాస్యమే. మన రాత కాకపోతే రామాయణాన్ని ఒక కోటి రాసిందట. కోటి? వినలేను వినలేను, దైవనింద. ఎవరా దైవం? కోటేనా? కోటి నరాజమ కాళిదాసు మహాకవి అతని రామ పదాబ్జ భక్తుడం రామచరిత్ర శిలాక్షరం బుధా భూమి చలంగజేసి పూజ్య మహాకవి వక్కునెల్ల ప్రజ్ఞామహిమంబులౌ నను సుసాటగా మూర్ఖుల తృళ్ళనేసి నీ మహిమంబుచే మము తరింపగజేసి దివయ్యా మారుతి. ఎక్కడున్నా సరే ఈ రాత్రికి ఆ మహాకవి దర్శనం చేసుకుని ధన్యుణ్ణి కావాలి. నాయనా నాయనా, కాస్తాగు నాయనా. ఆ మహాకవి ఎక్కడున్నాడో చెప్పు, పాదపూజ చేసి బ్రహ్మరథం పట్టి తెచ్చుకుంటాం. ఈ వారి మీద మీకు అంత గౌరవం ఉంటే మరి ఆయన చెప్పినట్లు వింటారా? తప్పకుండా, వారి మాట జవదాతం. అయితే ఇప్పుడు వారు నన్ను ఏమీ చెప్పవద్దన్న. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే ఈ వారిని అడిగి మళ్ళీ వచ్చి చెప్తాను. అలాగే నాయన, వెళ్ళిరా. ఏది, ఎక్కడా కనిపించడే, మనకు తెలియకుండా వచ్చాం. ఇది ఎన్నాళ్ళ నుంచో పాడు పెట్టిన ప్రాంతం అండి. అయినా భయం లేదు, వారు ఇక్కడే ఎక్కడో ఉంటారు, చూడాలి. చూడండి ఈ వటవృక్షం చాలా చిత్రంగా ఉందే, ఏమిటో? మీరు విశ్వత్రాజశిఖామణి శ్రీ శ్రీ భోజ మహారాజు గారు? నేను బ్రహ్మ రాక్షసుడను. ఇది నా గిరి, ఇక్కడ అడుగు పెట్టిన వాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలను లేదా కదలనీయను. చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఏం చెప్పాను, ఏమిటి ప్రశ్నలు?
ఏమిటి ఘోరం? మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. ఒకటి, రెండు, ఏమిటి? సర్వసాక్షి నేత్రము సూర్యచంద్రుడు. ఒకటి, ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు, మీకు ధన్యవాదం. ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరాజు. మీరు కలిసి వచ్చుడి చేతనే నేను ధరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక. జయ కళా విశా.